హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ పాలసెట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మీకు ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక ఏపీ పాలసెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు. సో దీన్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చు అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ అలాగే మనకు మా ప్రీవియస్ వీడియోలో కాలేజ్ ప్రిడిక్షన్ కూడా పెట్టాము, మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ రావచ్చు. అది ఆల్మోస్ట్ 90% అది కరెక్టే. ఒక 10% ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు, కానీ అది మాత్రం పక్క. అలాగే ఈ వీడియోలో ఏంటంటే అప్రాక్సిమేట్గా మీకు వచ్చే ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా, వస్తే ఏంటి పరిస్థితి, అంటే ఏ కాలేజీలు వస్తాయి మనకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో స్క్రిప్షన్ ఎండ్ వరకు చూడండి. అలాగే నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఐ ట్రై టు ప్రొవైడ్ గుడ్ కంటెంట్. అలాగే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే స్ప్రెడ్ అవడం ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ చూడండి, 1 నుంచి 5,500 or 6,000 లోపు వస్తే మీకు ర్యాంక్. 5,000 లోపు వస్తే బెటర్. ఆ లోపు వస్తే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు. సో వీళ్ళకి గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లేడీస్కి అయితే. అండ్ ఒకవేళ 5,000 నుంచి 400 అనుకోండి, 5,400 అనుకోండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5,500 అనుకోండి, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం. అండ్ 6,300 లోపు వస్తే శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజ్. తర్వాత 6,400 లోపు ర్యాంక్ వస్తే కృష్ణదేవరాయ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబాబాద్. అండ్ ఒకవేళ 6,870 or 900 లోపు వస్తే కనుక డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు కాలేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ 6,468 ఇక్కడ కుతుబ్షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. 7,800 వస్తే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. అంటే ఇక్కడ చూడండి, 7,800 అంటే 1 to 7,800 లోపు వస్తే ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 6,000 లోపు వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నెల్లూరు. అండ్ 6,008 లోపు వస్తే కనుక ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత ఇక్కడ చూడండి, జిఎంఆర్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం 6,100 లోపు వస్తే. నెక్స్ట్ 6,200 లోపు వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజమండ్రి. 6,297 లోపు వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి. 6,400 లోపు వస్తే ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు. నెక్స్ట్ 6,500 లోపు వస్తే కనుక ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. 6,600 లోపు వస్తే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. 6,700 లోపు వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం. 6,873 లోపు వస్తే ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ 7,480 వస్తే కనుక ఉషారమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇలా నెక్స్ట్ ఫైనల్గా మనకు 8,297 లోపు వస్తే యానం అండ్ బీవీఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్. 9,448 లోపు వస్తే సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం కోడ్. సో ఇలాగా అంటే, సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే కనుక ఎవరికైతే 1 to 10,000 లోపు ర్యాంక్ ఉందో వాళ్ళకి పక్కా గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇందాక పెట్టాం కదా మీకు ఇవన్నీ కూడా 2023 కౌన్సిలింగ్లో కాలేజ్ ర్యాంక్స్ లిస్ట్ అనమాట. 2023లో వచ్చిన ర్యాంక్ని బట్టి వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చిందని ఇక్కడ ఇచ్చాను. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, 1 to 10,000 లోపు ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. సో ఆ విషయాన్ని అయితే గమనించగలరు. అలాగే మీరు గవర్నమెంట్ కాలేజెస్ వచ్చిందనుకోండి ఫ్రీ సీటు, దీంట్లో కొన్నింటిలో హాస్టల్స్ ఉంటాయి, అలాగే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ ఉంటాయి. సార్, మరి గవర్నమెంట్ సీట్కి ప్రైవేట్ కాలేజ్కి ఏంటి డిఫరెన్స్ ఉంటాయి అనక, మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా గవర్నమెంటే ఫీజు కడుతుంది, ప్రైవేట్ కాలేజ్ వచ్చినా మీకు గవర్నమెంటే ఫీజు పే చేస్తుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్స్. ఎస్సీ వాళ్ళకి అనుకోండి
క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు అన్నీ పెడితే కనుక గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది. కాకపోతే కొన్ని రికార్డ్ ఫీజు అవి ఇవి ఎక్స్ట్రా ఉంటాయి, అంతవరకే డిఫరెన్స్. ఇంకా రిమైనింగ్స్ ఏముంటుంది ఏంటంటే, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, మంచి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, సో మీకు మంచి స్కిల్స్ అనేది నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే అంత ఉండకపోవచ్చు, అందుకనే ఎక్కువ మంది ఫ్రీ సీట్కే కోరుకుంటారు. తర్వాత గవర్నమెంట్ కాలేజీలో వస్తే కనుక మనకు కొన్ని బెనిఫిట్స్ చాలా ఉంటాయి అక్కడ, బట్ ప్రైవేట్ కాలేజీలో అన్నీ ఉండకపోవచ్చు. అందుకే మ్యాక్సిమం అందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విషయాన్ని గమనించగలరు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, 1 to 10,000 లోపు వచ్చిన వాళ్ళకి దాదాపుగా మీకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ అయితే వస్తుంది. అండ్ అంతకంటే ఎక్కువ వస్తే కనుక మ్యాక్సిమం మీకు ప్రైవేట్ కాలేజ్ ఇస్తే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో దానికి సంబంధించి సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ, అండ్ ఐ విల్ ట్రై టు గివ్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.